ఉష మా ఉండి నియోజకవర్గం మాకంతా కెనాల్స్ డ్రైన్స్ పూర్తిగా వ్యవసాయ ఆధారిత నియోజకవర్గం మాకు ఏమంటే ఒక్క నిమిషం అవుతారా హలో ఒక్క నిమిషం మాకు డ్రైన్లలో కాలువల్లో కాస్త ఈ గుర్రపు డెక్క వచ్చు ఏరు కలిసే ప్రాంతాల్లో కిక్కిసారే వీడు దీనివలన వాటర్ ఫ్లోకి చాలా అంతరాయాలు కలుగుతున్నాయి. గత ఒక నెల రోజుల్లోనే నెల క్రితమే మేము కాస్త ముందు చూపుతో చాలా కాలువలు ఈ డ్రైనేజీలన్నీ అప్పుడికి తీసివేయటాలు మొదలు పెట్టాం. గత 5 సంవత్సరాలుగా గత ప్రభుత్వం ఒక్క పార మట్టి కూడా తీసిన పాపాన పోలేదు మా నియోజకవర్గంలో. ఉమ్మడి జిల్లాకే కేవలం 5 సంవత్సరాల్లో 5 కోట్లు కేటాయించడం జరిగింది. మా మంత్రి గారు నిమ్మల రామానాయుడు గారు, మా పాలకులు, శాసనసభ్యులు వారి సమస్య అంతా ప్రత్యక్షంగా తెలుసు కాబట్టి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి పర్మనెంట్గా ఒక సొల్యూషన్ కోసం సుమారు 300 కోట్ల రూపాయలు ఆయన అప్పటికప్పుడు మూవ్ చేసి ఆల్మోస్ట్ శాంక్షన్స్ అన్ని ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి. పనుల వరకు రాబోయే రోజుల్లో ఇబ్బంది ఉండదు. కానీ చాలా చోట్ల ఈ స్లూయిస్ గేట్స్ అన్నిటికీ సుమారు 5 సంవత్సరాల పైగా కనీసం గ్రీజ్ కూడా పెట్టిన పాపాన పోల. ఎప్పుడైతే వరద వచ్చినప్పుడు కొన్ని ఓపెన్ చేసుకోవాలి, కొన్ని క్లోజ్ చేసుకోవాలి. ఓపెన్ చేసే పరిస్థితి లేదు, క్లోజ్ చేసే పరిస్థితి లేదు. ఈ వరద ఈ 1 వీక్ 10 డేస్లో తగ్గుముఖం పట్టాక గ్యాప్ దొరికినప్పుడు మా ముఖ్యమంత్రి గారు సారీ మా గౌరవనీయులైన రామానాయుడు గారికి మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే ముందుగా ఈ పూడికలు తీసివేత, ఈ గుర్రపు డెక్కలు తీసివేతతో పాటు ఆ గేట్లు ఏమన్నా రీప్లేషను విత్తనాల ద్వారా ఇన్సూరెన్స్ ద్వారా వాళ్ళందరికీ కూడా కాంపెన్సేషన్ ఇవ్వాలి అని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తూ ఈ సమయం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. రాధాకృష్ణ గారు.